ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు, కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? వా డబ్బులు అడుగుతున్నాడు, వా డబ్బులు తిరిగి ఇవ్వమంటున్నాడని నా దగ్గరికి తీసుకురాకూడదు, అన్ని నువ్వే చూసుకోవాలి. నాకు వీలైనంత వరకు చూసుకుంటున్నాను సార్, సర్ది చెప్తున్నాను సార్, కానీ నా మాట విన్నప్పుడు, నా చేయి దాటిపోయినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను సార్? సరే సరే, ఇప్పుడేం చేయాలి? ఇంతకీ ఆ ముదలయ్యారు ఏమంటున్నాడు? సరుకు పంపిస్తారా లేక డబ్బు వెనక్కిస్తారా అని అడుగుతున్నాడు సార్. ఈ తమిళ తంబి ఏంటయ్యా ఇలా గొడవ చేస్తున్నాడు, ఏం చేద్దాం? ఓ పంచే, దుర్గారావు గారికి కాల్ చేసి నేను చెప్పానని చెప్పి వాళ్ళ కంపెనీ నుంచి స్టాక్ ముదలయ్యారు కంపెనీకి పంపించు. దానికంటే ఆ ముదలయ్యారు కాళ్ళు పట్టుకోవడం ఉత్తమం సార్. ఏంటా ఏంటి, ఏ బాగుతున్నావు? నేను వాడి కాళ్ళు పట్టుకోవాలా? అయ్యో, ఏదో మాట వరుసగానాను సార్. ఆ దుర్గారావు గారి కంపెనీ నుంచి స్టాక్ పంపిస్తే అది మన బిల్లు కంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది సార్. అప్పుడు మనం దుర్గారావు దగ్గర బాకీ పడతాం. మొదలయ్యారంటే పక్క రాష్ట్రం, ఆయన కాబట్టి ఎలాగలా బ్రతిమాలొచ్చు. దుర్గారావు పొద్దు లేస్తే కనిపించే మనిషి, డబ్బు కోసం పీకు తింటాడు సార్. అయితే ఇప్పుడు నేను చేయమంటావు? ఏం చేసినా మీరే చేయాలి సార్. మీరే చెయ్యాలి, మీరే ఆలోచించాలి అనకపోతే కాస్త నువ్వు నీ బుర్రకు పదును పెట్టచ్చు కదా. వెళ్ళు, వెళ్ళా పని మీద ఉండు. ఇదిగో ఆ ముదలయ్యారు నాకు ఫోన్ చేసేంత వరకు తీసుకురావద్దు, ఏదో ఒకటి సర్ది చెప్పు. అలాగే మన కంపెనీ నుంచే స్టాక్ పంపించే ప్రయత్నం చేయి. నా చేతుల్లో ఏమి లేదు సార్, అయినా ప్రయత్నిస్తాను సార్. సరే సరే వెళ్ళు. ఇదిగో సార్ ఆ పెట్టె తీసుకెళ్ళు. అలాగే సార్. నువ్వేం ఆడిటర్వో ఏమో.